విజయవాడ పటమట్లో ఓటేసిన పవన్ కళ్యాణ్ అందరూ తమ హక్కును వినియోగించుకోవాలన్న జనసేనాని. మంగళగిరిలో చంద్రబాబు, పులివెందుల్లో జగన్ ఓటు హక్కు వినియోగించుకున్న పార్టీ అధినేతలు. చింతమడకలో కేసీఆర్, బంజారాహిల్స్లో కేటీఆర్ ఓటు వేసిన గులాబీ నేతలు. ఓటు ప్రతి పౌరుడి బాధ్యత, గుంటూరులో ఓటు వేసిన తోట చంద్రశేఖర్. ప్రజాస్వామ్యంలో ఓటే ఆయుధం, జూబ్లీహిల్స్లో ఓటు వేసిన సినీ తారలు. ఈవీఎంల మొరాయింపై పవన్ కళ్యాణ్ ఆందోళన, ఓ పార్టీకి ఓటేస్తే ఇంకో పార్టీకి పడుతోందంటూ ఆగ్రహం. ఏపీ సీఈఓ ద్వివేదికి చంద్రబాబు లేఖ, టీడీపీకి ఓటేస్తే వైసీపీకి వెళ్తుందంటూ ఫిర్యాదు. ఈవీఎంల పనితీరుపై పుకార్లు వద్దన్న ఈసీ, పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందన్న ద్వివేది. టీడీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు, ఈసీకి విజయసాయిరెడ్డి కంప్లైంట్. పోలింగ్ తీరుపై కవిత అసంతృప్తి, ఈవీఎంలు సరిగా పనిచేయటం లేదంటూ అసహనం. టీడీపీ బలంగా ఉన్న చోట ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి, హ్యాకింగ్కు ఈవీఎంల మినహాయింపు కాదన్న లోకేష్. గుంటూరు జిల్లా ఇనిమెట్ల పోలింగ్ బూత్లో కోడెల హల్చల్, వైసీపీ కార్యకర్తలతో వాగ్వాదం, సొమ్మసిల్లిన స్పీకర్. అనంతపురంలో టీడీపీ వైసీపీ కార్యకర్తల గొడవ, ఇద్దరు తెలుగుదేశం కార్యకర్తలు మృతి. గడ్చిరౌళిలో మావోయిస్టుల ఎల్ఈడి బ్లాస్ట్, భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ వర్గీయుల దాష్టికం, రిగ్గిగిన అంటుకున్నందుకు వైసీపీ కార్యకర్తలపై దాడి. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో భూమా వర్సెస్ గంగుల, తమ అనుచరులను కిడ్నాప్ చేశారంటూ అఖిల ప్రియ ఆరోపణ. మోదీకి పరాభవం తప్పదన్న సోనియా, రాయ్బరేల్ నుంచి నామినేషన్. ఓటేసి వస్తుండగా గడ్చిరౌలిలో ట్రాక్టర్ బోల్తా, ముగ్గురి మృతి, 9 మంది పరిస్థితి విషమ. అమేధిలో స్మృతి ఇరానీ నామినేషన్, గెలుపు ఖాయమంటూ ధీమా. చిత్తూరు జిల్లా పూతలపట్టులో ఉద్రిక్తత, టీడీపీ రిగ్గింగ్కు పాల్పడుతుందంటూ వైసీపీ ఆందోళన. అవినీతి అంతం బీజేపీతోనే సాధ్యం, క్లారిటీ లేని ఏకైక పార్టీ కాంగ్రెసే అన్న మోదీ. రాహుల్ ప్రాణాలకు ముప్పు ఉంది, రాష్ట్రపతికి కాంగ్రెస్ నేతల ఫిర్యాదు. ఎయిర్ ఫోర్స్ కమాండర్లతో నిర్మలా సీతారామన్ భేటీ, రక్షణ సహా పలు కీలకాంశాలపై చర్చ. ఎన్నికల వేళ గూగుల్ ప్రత్యేక డూడుల్, సెర్చ్ పేజీపై ఇంకుతో కూడిన ఫింగర్ డిస్ప్లే. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్, జైపూర్ వేదిక రాత్రి 8 గంటలకు మ్యాచ్.